అధ్యక్షులు శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో పర్యటించారు. జిల్లాలోని పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు గ్రామ ప్రజలకు వైద్య సదుపాయాలను పరిశీలించారు. గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే కాకాణి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామాలలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. కరోనా అనగానే అపోహలు ఆందోళనలతో ప్రతి ఒక్కరూ భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ నివారణకు జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము అన్నారు. అక్కడక్కడ కొద్దిపాటి కేసులు నమోదు కావడం, వాటికి సంబంధించి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు ప్రత్యేకించి తాటిపర్తిపాలెం గ్రామానికి సంబంధించి 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఇది కాస్త కలవరం పెట్టేటువంటి విషయం కాబట్టి ఒక గ్రామానికి సంబంధించి అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి కాబట్టి గ్రామాన్ని ఒకసారి పరిశీలించి గ్రామంలో చేపడుతున్నటువంటి పారిశుద్ధ్య పనులను ఒకసారి ఏ విధంగా నిర్వహిస్తున్నారనేటువంటిది గమనించి అధికారులకి సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. అయితే ప్రత్యేకించి కరోనా అనేటువంటిది చాలా మంది రకరకాలైనటువంటి అపోహలతో భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడుతుంది. దీనిలో రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు, కరోనా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అని ఒకటి, రెండోది కరోనా సోకినటువంటి కుటుంబం అంటరాని వాళ్ళలాగా చూడటం అనేటువంటి రెండు విభిన్నమైనటువంటి సమస్యలతో ఈరోజు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికన్నా కరోనా పాజిటివ్ సోకితే, కరోనా పాజిటివ్ అనేటువంటిది కరోనా వైరస్ అనేటువంటిది చాలా రోజులుగా మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక వైరస్,